కనికరా ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి చూసుకుని ఎంత దాడి జరుగుతుందో, ఎంత వివక్ష కొనసాగుతుందో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాంప్రదాయాన్ని ఎట్లా భగ్నం చేస్తున్నారో కృష్ణాది గారు చెప్పారు. ఇవన్నీ కూడా మంచి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరు అపహాస్యం చేసినా ఈ చట్టాన్ని తన చుట్టాలకు వాడుతున్నటువంటి నీచమైన పిల్లలు ఎదురు చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకనాడు దీంట్లో పనిగాక తప్పదు. ఇవాళ వాళ్ళ సంతోషం కలిగిస్తుండొచ్చు. వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు గల్లెగరేసిన పరిస్థితి రావచ్చు, కానీ ఈ చిన్నర రాజకీయాలని ప్రజలు మాత్రం సపోర్ట్ చేయరు. ప్రజలు దీన్ని అసహించుకుంటారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా ప్రజల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రజాసంఘం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు బలం కలిగిన వాళ్ళు చేసే పని కాదు. ఇది బలహీనలు ఎన్నుకున్నటువంటి నీచమైన పని. ఈ వివక్ష ప్రజల మీద నమ్మకం లేని వాళ్ళు చేసేది వివక్ష తప్ప బలమున్న వాళ్ళు చేసే పని కాదు. ఇది పోయే కాలానికి నాంది మాత్రమే అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. దీపం ఆరిపోయే ముందు, దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ ఇచ్చి ఆరిపోతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేస్తుందంటే పోయే కాలం దగ్గర పడదు కాబట్టి తప్ప దీనికి భవిష్యత్తు లేదనడానికి నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. అయినా సహనం కోల్పోతున్నాను, ఓపిక నశించుతున్నాను, కానీ ఒక్కడు మాత్రం విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ కరీంనగర్ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో ఒక హుద్రాబాద్లోనే కాదు, అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఇలాంటి కొనసాగుతా ఉన్నాను. మీకు ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా తిప్పి కొట్టాను, ఎట్లా కార్యకర్తలకు పెద్ద విశ్వాసం కలిగించాను తప్పకుండా మేము ఆలోచన చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాము. ఇవాళ మోడీ గారి నాయకత్వం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక సామాజిక స్ఫూర్తిని సామాజిక న్యాయం చాచుకున్న దానికి ఇవాళ 27 మంది ఓబీసీల మంత్రిగా వినవడం వచ్చింది. ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ భారతీయ జనతా పార్టీ ఒక కులానికో ఒక వర్గానికి అనే పద్ధతి కాకుండా సమస్త ప్రజానీకాన్ని విశ్వాసం కలిగించడం, సమస్త ప్రజానీకానికి మేమున్నామనేటువంటి అంటే ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామైనటువంటి నమ్మకాన్ని కలిగించడం, అందరినీ కలిసికట్టు తీసుకున్నటువంటి ఒక న్యాయసూత్రాన్ని, సహజ న్యాయసూత్రాన్ని ఆచరించిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీగా మన కళ్ళకు కనపడతాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో 16-15% ఉంటుంది ఎస్సీల జనాభా, 16-15% ఉంటుంది ఎస్సీల జనాభా. ఇక్కడ ఈ మంత్రివర్గంలో మాత్రం వింటే వింటే ఒకసారి మాదిగా ఒకసారి మాలాంటి పెద్ద మంత్రివర్గంలో స్థానించింది తప్ప 17% ఉంది. వాళ్ళకి నిజమైన ప్రభుత్వ ఫలాలు అందించాల్సినటువంటి అందుకోవాల్సిన జాతి అనేది ఉన్నదంటే రాష్ట్రంలో దళిత జాతి మాత్రమే కాదు. సభ్యులకి వివిధ ఉన్నటువంటి నాయకులకు ప్రస్తుతులకి నమస్కారం. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈ మండలంలో ఇక్కడ జరుపుకోవడం సంతోషదాయకం. గుజరాంలో రాబోయే ఉప ఎన్నికల సందర్భంగా ఇక్కడి పార్టీ సమాధానం చేయడానికి స్ఫూర్తినివ్వడానికి ఇది దోహదపడుతుందని చెప్పి నేను విశ్వసిస్తాను. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం తప్పకుండా జిల్లా నాయకత్వానికి రేపటి పార్టీ బలోపేతానికి
సహాయశక్తిగా మంచి నాయకత్వం కూడా మీకు అందిస్తామని చెప్పి మీకు భరోసా ఇస్తాము. మీకు తెలుసు నా రాజీనామా తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు కూడా మీకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో కృష్ణారెడ్డి గారు కొంత వివరించి ప్రయత్నం చేసి నాలాంటి వాళ్ళని అధికారం లేని వాళ్ళు కూడా పనిచేసిన అధికారం లేని వాళ్ళు కూడా పనిచేసిన 2003 బిగినింగ్లో ఉద్యమకారుగా, 2004 నుంచి శాసనసభ్యుడిగా, 2014 నుంచి మంత్రిగా పనిచేసిన ఉద్యమంలో ఉన్ననాడు, ఎమ్మెల్యేగా ఉన్ననాడు, మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వాలు వేరైనప్పటికి కూడా అంత పెద్ద వివక్షత మాత్రం మేము చెక చూడలేదు. ఇక్కడ మేమైతే పట్టుదలగా ఉన్నారు వారికి, ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పటికి కూడా మా సమస్యల పరిష్కారంలో ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల పరిష్కారంలో ఎక్కడ కూడా వివక్ష లేకుండా మాకు తెలిసిందల్లా పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ఒకసారి ప్రజాపతిని గెలిచిన తర్వాత ఆ ప్రజాపతిని అందరి వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ మాతో పాటుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా నాయకుడిగా ఉన్నవారు ఉన్నమా లేమా అన్నట్టు ఉండే తప్ప స్వేచ్ఛ స్వతంత్రంగా నియోజకవర్గం ఉన్న తప్ప ఈయన ఆ పార్టీ ఈయన ఈ పార్టీ అనేటువంటి భేదభావం కానీ ఒకరికొకరు విమర్శించుకునే పరిస్థితి కానీ ప్రభుత్వ పదాలు అందించడంలో గ్రామాలకు ప్రజలకు సేవ చేయడంలో ఎక్కడ కూడా వివక్ష ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే తప్ప, సముచిత స్థానం దొరికితే తప్ప, ఆ ప్రాధాన్యత ఇస్తే తప్ప సాధ్యం కానిటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ పట్ల ఏ వివక్ష కూడా జరుగుతుందో మనం చూస్తాము. 0.5 ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, 17% ఉన్న దళిత జాతి ఎక్కడంలో ఇవాళ మనం వేరే మాటలు చెప్పాలి చెప్పలేదు. ఎంత వివక్ష కొనసాగుతుందో దాన్ని బట్టి మాకు అర్థమవుతాం. ఎవరు వీరభద్ర వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, దాని నుంచి తప్పించుకోలేక ప్రయత్నం చేయడం చూస్తాము. ఈ ఎదురుదాడులు, ఈ చిల్లర ప్రయత్నాలు, ఈ మకిలి ప్రయత్నాలు ప్రజలకు అర్థం కాదు అనేటువంటి భావన ఇంకా కొనసాగుతున్నటువంటి, కానీ ప్రజలు ఇంత ఎట్టివాళ్ళు కాదని చెప్పి మనం చేస్తాము. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఆఖరినైనా భరిస్తారు తప్ప ఆత్మగౌరవం మాత్రం ప్రభుత్వం. తెలంగాణ ప్రాంత ప్రజలు అనాదిగా ఒక పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు. జాతి శక్తితో ఈ రాష్ట్రం చేసే ఆత్మని చెప్పి మనం చేసి మీరందరూ ఈ కార్యవర్గ సమస్యలు పాల్గొంటుంది. ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు, జిల్లా సెక్రటరీకి, వైస్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్స్కి అందరికీ మీకు ధన్యవాదాలు సెలవు తీసుకుని జరిగింది.